రాజన్న దేవాలయం కూడా మామూలు ఉండదు బాల్సనే పాడిండు పాడ ఎందుకంటే మనం ఏ ఊలకొయి మాట్లాడినా రాయేశ్వరరెడ్డి రాయేశ్వరరావు రాజయ్య రాజలింగే ఊలవై రాజయ్య అంటే 5 మంది అత్తరు ఆ దేవుని మాత్రం అంత గొప్పది అంత భక్తి ప్రజల దేవుడు రాజన్న అందుకే తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాట రాసినాం ఎనక ముందు చూసుడేంది రాజన్న ఓ రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండా రాజన్న ఓ రాజన్న అది కూడా మా బాల్సనే పాడిన పాట ఆ రికార్డు మారుమోగింది అప్పుడు చాలా సూపర్ హిట్ ఉండే కదా ఉండేనా లేకుండా ఆకలైతుంది ఏంది రామారావు అన్నం పెడుతున్న అందరికీ పెడుతున్న ఇట్లే తోల్తారా ఎందుకంటే ఆడాడ నాకు మోసమైంది నార్గొడదాక పని చేసుకున్నారు తర్వాత నమస్కారం అన్నారు ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లే యశ్వంతపురం ఒక బాగుంటుంది రఘునాథపురం ఇక్కడ మా రాయసింగ ఒకటి సాపు నవ్వుతున్నాడు అక్కడ పాపం ఒక గొల్లామె ఓడలు ఉంటే ఆడ పోయి ఆమెను అడిగితే పెరుగన్నం పెడితే బిడ్డ అని చెప్పి ఆమె పాపం అన్నం పెట్టి పెరుగు కలిపి పెట్టి తినేచ్చిన ఇక వాళ్ళు స్పీడ్లో వర్క్ స్పీడ్లో వాళ్ళు మర్చిపోయారు మేము మర్చిపోయినాం 4 5 నమస్తే సార్ అన్నారు మేము కారు ఎక్కిన తర్వాత మాకు గోకుతా ఏం చేయాలి పాప మా గులతల్లి ఆయన మాకు మంచిగా పెరగాన్నం పెట్టి అయ్యో గట్టెందు కానీ బిడ్డ నాకు ముందుగా చెప్తే మంచిగా నేను వండిపెడు కదా ఏదో అయిపోయి పడిచి చెప్పుకుంటే బాగుంటుందని చెప్తే తిని వచ్చే మరి అట్నే ఆయన ఏడు ఏమన్నా గట్లే ఉన్నది అంటే నమస్తే పెడతారా సో అట్లా ఇక మరి మీ దయ మా ప్రాప్తం ఏదో కదా నేను సప్పట్లు సప్పగచ్చేటప్పటికి నేను అట్లా అంటే ఆగలైతుందా ఆ మిడ్ మానేరు అప్పర్ మానేరు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డెఫినెట్గా సజీవ జలధార కథకు వస్తుంది సజీవ జల బాండం అవుతుంది ఇప్పుడు మీదన ఈ కాళేశ్వరం జలాలు పోయి పారే సిద్దిపేట జిల్లా కొంత భాగం మెదక్ జిల్లా కొద్దిపాటు అక్కడ పారేటువంటి నీళ్ళని మనం పడవాటి నీళ్ళు ఉంటాం పొలాలు పారిన తర్వాత ఇంగ్లీష్లో దాన్ని రీజనరేటెడ్ వాటర్ అంటారు అదంతా కూడా అప్పర్ మానేరుకే వస్తూ ఉంటుంది నిరంతరంగా అది ఎండిపోయే సమస్య లేదు అప్పర్ మానేరు అడుగును మళ్ళీ మన జీవితంలో చూడడం మనం ఇక అయిపోయింది కదా ఆ స్టేజ్ దాటిపోయింది కాబట్టి దాని కాలువలు అక్కడ మిత్రుడు అమరేందర్ రెడ్డి అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పనిచేస్తాడు మరి మీటింగ్లో ఉండడో లేదో నాకు తెలియదు ఆయన అడిగిన నేను రిపోర్ట్ తయారు చేయమని ఉన్నారు కదా అమరేందర్ రెడ్డి రైట్ దానికి కూడా 50 కోట్ల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేస్తాం దాన్ని సమగ్రంగా ఇమీడియట్ టేకప్ చేయాలి మరి అది కరీంనగర్ సిఈ గారి కిందో ఏ సిఈ గారి కిందో నాకు తెలియదు శంకర్ మీ కిందనే ఉందా అది దాన్ని ఇమీడియట్గా టేకప్ చేసి ఆ కాలువలు లైనింగ్ మంచి చెడ్డ ఏమేం చేయాలో చేసి దాన్ని పాత ఆయకట్టు పూర్తిగా పునరుద్ధరించాలి నీళ్ళు ఇయ్యాలి మీరు అది మన బాధ్యత నీళ్ళు వచ్చినాయి కాబట్టి ఆ ప్రకారం ముందుకోవాలని మనవి చేస్తూ ఉన్నా ఇంతకుముందే నేను చెప్పిన ఈ వైరస్లన్నీ దాగి ఉన్నాయి సుమ అవి ఉన్నాయి చెట్టు పెట్టున హరితారం అంటే పెడుతున్నారు ఇప్పుడు కొద్దిగా నయమే మునుపటి మీద కానీ మీరు కదలాలి దయచేసి చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఆక్సిజన్ కొనుక్కుంటారు ఎవడని సిగ్గులేనోడు ఆక్సిజన్ కొనుక్కుంటారండి ఆడున్నది దాని పేరేమిటి ట్యాంక్ బండ్ కింద ఇందిరా పార్క్ ఇందిరా పార్క్లో కూడా ఆక్సిజన్ అమ్మబడు అని బోర్డు ఉంటుంది అందులో పోయి ఇంత డబ్బు పే చేసి అర్ధగంట కూర్చుండి వస్తారు ఏంది అంటే ఆక్సిజన్ చేసుకొని వచ్చిన ఇదే మన బతుకు మనకు ఎద్దు లేదా వ్యవసాయం లేదా భూములు లేవా పొలాలు లేవా నీళ్లు లేవా ఎంత అద్భుతమైన ప్రకృతి మనం చేయొచ్చు కొద్దిపాటి శ్రద్ధ ఇప్పుడు ఏ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా నేనేందో చేసిన డబ్బా కొట్టుకున్నాడు కాదు ఇంతకుముందు కూడా ప్రభుత్వాలు ఉన్నారు ముఖ్యమంత్రులు ఉన్నారు ఒకడొకడు నాకంటే ఇంకో మీటర్ వెళ్ళి ఎక్కువ ఉండే దొడ్డు లేకుండా ఎందుకో గ్రామాలని చెత్తకుప్పలు ఉండే ఈరోజు నేను గర్వంగా మనం చేస్తూ ఉన్నా ఈ యావత్తు భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా లేదు ఒక్క తెలంగాణలోనే ఉంది 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 ట్రాక్టర్లు ట్యాలీలు ట్యాంకర్లు కూడా ఉన్నాయి అది మీ కన్న ముందు ఉంది నేను స్టోరీ చెప్తలేను మనిషి చచ్చిపోతే కాలు పెట్టాలంటే జాగలేదండి సరే భూమి ఉన్నోడు కలిగినోడు వాడు ఎక్కడో పెట్టుకుంటాడు ఎక్కడేం లేనోడు గతి ఏంది ఆ పరిస్థితి మనకే సంభవించిందనుకో మన తల్లో తండ్రి చనిపోయిందనుకో ఎక్కడ కాలు పెట్టుకున్న జాగ లేదనుకో ఏం చేయాలి ఎక్కడికి పోవాలా
అడు చచ్చిపోయిన దుఃఖం అనుభవించాను ఈ జాగ లేకపోవడం వల్ల కలిగే క్షోభ అనుభవించాను ఎంత బాధ అవుతుంది మనసులకు అంటే ఇది ఈ స్థితి మంచిది కాదు నాగరిక సమాజం భరించజాలనటువంటి ఒక భయంకరమైన బాధ అది పోవాలంటే ఇంతకు ముందు ఎవరికి బుర్రకే రాలే అసలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిరు ముఖ్యమంత్రులంతా విన్నాం మనం ఈ బేసిక్ పనులు ఎందుకు చేయలే మంచినీళ్ళ గతి లేదు కరెంట్ చక్కగా రాదు మనిషి చేత కాలవెట్టే జాగ లేదు చెట్లు నరకుడు తప్ప పెట్టు లేదు కొట్టుడు తప్ప పెట్టుడే లేపా ఉన్న జంగల్ చాపు చేసుకుడు తప్ప ఈ జిల్లాలు ఎంత మంచిగున్నాయో గంభీరపేట కూడా భయపడదాం ఆ గోరంటాలను చివరస్తున్న దాని అంటారు పెద్దమ్మ కాడ ఎంత మంచిగుండే జంగల్ సినిమాలో షూటింగ్ చేసుకున్నారు అక్కడ కొన్ని మరి ఎక్కడైపోయాయి ఎక్కడ మాయమైపోయాయి ఎక్కడ బాయ్ ఆక్సిజన్ ఉండుకునే దుస్థితి ఎందుకు వచ్చే కాబట్టి బాధలు పోవాలంటే ఇది కూడా ఎవరో చేయరు అమెరికాకి వెళ్ళారు మనకు సహాయం చేయరు మనమే చేసుకోవాలి దయచేసి ప్రతి సర్పంచ్ గారిని ప్రతి ఎంపీటీస్ గారిని ప్రతి మున్సిపల్ చైర్మన్ గారిని నేను చేతులెత్తి దండం పెట్టి మిమ్మల్ని కోరుతా ఉన్నా హరితహారం ప్రోగ్రామ్ అనేది ఒక ఉజ్వలమైన ప్రోగ్రామ్ చాలా పవిత్రమైన ప్రోగ్రామ్ మన నువ్వు లక్షల కోట్ల ఆస్తి సంపాదించి నీ బిడ్డలకు కానీ బతకగలిగే పరిస్థితి ఈ కదా బతకలేని పరిస్థితులు నువ్వు ఏమిస్తే ఏం లాభం ముందు తరాలకు మనం ఇచ్చే పెద్ద ఆస్తి గొప్ప ప్రకృతి సంపద గొప్ప జల సంపద గొప్ప ప్రశాంతమైన వాతావరణం పరిశుభ్రమైన వాతావరణం దాన్ని దయచేసి పల్లె ప్రగతి పట్టణ ప్రగతిని కూడా ప్రతి ఒక్కరు అకింఠిత దీక్షతో చేయాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం నేలబడి సామ్ చేయడం కాదు సర్పంచ్ సాబంటి పొద్దున్న లేచి ఆయన పంచదీప్ సిరిసిల్ల పడుడు కాదు మీరేమనుకోదునే ఇట్లా అంటున్నా మనం ఖచ్చితంగా మన గ్రామాలు ఇలుగులు పోతుంది ఆన్నే ఉంచుతారు ఆరు నెలలు అవుతుంది ఏడాది అవుతుంది దానిలో పాములు తేళ్ళు ఎందుకు ఉండాలి అట్లా దాన్ని ఎందుకు తీసేయకూడదు చూస్తాం అందరం ప్రేక్షక పాత్ర వహిస్తాం అది కరెక్ట్ కాదు దానికోసమే పట్టణ ప్రగతి పల్లె ప్రగతి పెట్టినాం నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పిన అయానికి దబ్బన డబ్బులు తక్కువ పడితే మంత్రులకు ఎమ్మెల్యేలకు జీతం పనిచేయి కానీ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి పైసలు ఆపద్దని చెప్పినాం 100% ప్రతి నెల టెన్షన్గా పంపిస్తున్నాం నా కార్యాలయానికి తెప్పిస్తారు స్మితా సబర్వాల్ గారికి వస్తుంది ఆమె మీ జిల్లాల కలెక్టర్ కూడా పనిచేసింది టెన్షన్గా నెల పోంగా నా డబ్బు పోంగానే నా ఆఫీస్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎస్ రిలీజ్ చేసినాం సార్ ఈ నెల అని చెప్పి అంత మానిటర్ చేసి పంపిస్తూ ఉన్నాం ఎందుకంటే మీరు కార్యక్రమాలు చేపడితే మీకు ఆటంకం కలగద్దు ఆ పని ఆగద్దు ఎట్టి పరిస్థితుల్లో ముందుకే పోవాలని చెప్పి పంపిస్తూ ఉన్నాం దాని మీద పెత్తనం మీకే ఇచ్చినాం రాబోయే రోజుల్లో కూడా మీకే పెత్తనం ఉంటుంది జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం ఈసారి మండల పరిషత్లకు కూడా డబ్బులు ఇస్తూ ఉన్నాం మీరందరూ కూడా దయచేసి ఈ పాటికే వచ్చిన మీకు నిధులు కాకపోతే కరోనా వల్ల దరిద్రం వల్ల ఆగిపోయింది మళ్ళీ కొంత దెబ్బకొట్టింది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 100,000,000,000 నష్టపోయింది మన తెలంగాణ రాష్ట్రం 100,000,000,000 డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అయినా మనం కొంచెం మంచిగున్నాం కాబట్టి తట్టుకున్నాం క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి తట్టుకున్నాం మీకు తొందర లోపల మీ డబ్బులు కూడా వస్తాయి ఆ ప్రకారంగా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమాన్ని ఒక సుదూర లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణ మునుపు ఉండే నా ఊళ్ళో ఉన్న చెట్లు ఇలా ఏ ఊరికి పోయినా చెట్లు కనపడుతున్నాయా లేవా యాడికెళ్ళి వచ్చినాయి సర్గంకెళ్ళి వచ్చినాయి మనం పెడితేనే వచ్చినాయి కదా కాబట్టి దయచేసి ఆ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా మరింత పట్టుదలతోని మీరు కొనసాగించాలి ఇప్పుడు పల్లె ప్రగతి జరుగుతూ ఉంది అయితే నేను సర్ప్రైజ్ విజిట్లో పోదామనుకున్నా ఆకస్మిక తనిఖీ అంటారు కదా మీ జిల్లాలో కూడా పోయేది ఉండి ఇలా మీరు బతికిపోయినారు ఇప్పటికే 4-5 పెట్రోల్ లేదు పోయేది ఉండే చాలామంది మిత్రులు నాకేం చెప్తున్నారంటే సార్ మీరు 10th తర్వాత పోని 10th లోపల మనోళ్ళంతా గ్రామాలలో తిరుగుతున్నారు పనులు చేస్తున్నారు పనులు ఏ మేరకు అయిందని కూడా మీకు తెలియాలంటే 10th తర్వాత సర్ప్రైజ్ విజిట్ చేయండి ఎక్కడ చేసిండో ఎక్కడ సన్నాసి ఉండో అని తెలిసిపోతుంది మనకు అన్నారు మరి దబ్బన సిరిసిల్లకి నేను మలగిట్టేస్తున్నానంటే మంచిగా ఉండే సుమ మీరు జాగ్రత్త పడి ఎక్కడో అక్కడ వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాలు పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేయండి ఒక వేములవాడ సిరిసిల్ల కాదు ఈ వేదిక నుంచి రాష్ట్రంలో ఉన్న 50 మంది ప్రజాప్రతినిధులకు నేను దండం పెట్టి చెప్తా ఉన్నా ఇది చాలా ముఖ్యమైన విషయం అతి ముఖ్యమైన విషయం మన భవిష్యత్ తరాల భవిష్యత్ సంబంధించిన విషయం కాబట్టి దాన్ని చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను